బిజినెస్ పనులు అవన్నీ నేను క్రషర్ బిజినెస్ లో స్టోన్ క్రషర్ అక్కడ ఆ పనులు అయినా ఏమైనా పబ్బులు గిట్లు ఉన్నాయా? లేదు లేవు. తెలిసిన వాళ్ళకు ఉన్నాయి. తెలిసిన వాళ్ళకు ఉన్నాయి. మీకు పబ్బులు లేవు? మా కజిన్స్ కు. మీ కజిన్స్ కంటే మీ చుట్టాలకు? చుట్టాలకు. ఎన్ని పబ్బులు ఉండొచ్చు మీకు? తెలిసి చాలా ఉంటాయండి. హైదరాబాద్ లో అంటే ఆడాట షేర్ పెట్టుంటారు కదా మా వాళ్ళు, అంతే. నాకు కాదండి, తెలిసిన వాళ్ళకు ఉన్నాయి. తెలిసిన వాళ్ళకు ఉన్నాయి. ఓకే, మాలలో ఉన్నారు, అబద్ధాలు చెప్పారు, అన్ని నిజాలు చెప్తారు అయితే అనుకుంటున్నాను అయితే కదా, నిజాలు చెప్తారు కదా మాలలో ఉన్న వాళ్ళు అయితే. షేర్ ఏం లేదు. ఓకే ఓకే. నాన్నగారు ఈసారి ఒకవేళ ఎమ్మెల్యే టికెట్ కనుక బీజేపీ పార్టీ నుంచి వస్తే గెలుస్తారా? 200% గెలుస్తారు మీరు? అంటే నాన్నగారు తోటి మహిపాల్ ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు మీ ఎమ్మెల్యే గారు మహిపాల్ రెడ్డి గారు ఇంటికి వచ్చినప్పుడు మీరు చూస్తుండేనా? వాళ్ళంతా ఇన్నే ఉంటుండే కదా, మేము చిన్నగా ఉండే అంతా కలిసే ఇక్కడనే ఉంటుండే వాళ్ళు, నాన్నతో పాటు తిరుగుతుండే. అదే మీటింగ్స్ గీటింగ్స్ అండ్ లైవ్ చూస్తుండే. తర్వాత మేము కొంచెం పెద్ద అయినాక వాళ్ళ పిల్లలు మేము కలిసే తిరుగుతుంటే అన్నీ మా ఇక పొలిటికల్ అంటే అంతే కదండి. ప్రతి ఒక్కరు అందరికీ గ్రోత్ కావాలని ఉంటుంది, ఒక డెవలప్మెంట్కి అక్కడిక్కడ జంపింగ్స్ అయితే ఉంటుంది. మహిపాల్ రెడ్డిని పొలిటికల్గా దించి పొలిటికల్ కెరీర్ ఇచ్చింది నందీశ్వర్ గౌడ్. అవును, నందీశ్వర్ గౌడ్ను కాదని చెప్పేసి మహిపాల్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నాడు. అవును, అంటే ఒక రకం గురు శిష్యుల మధ్యలో పోటీలు అవుతా ఉన్నాయి. ఏ విధంగా చూస్తారు మీరు దీన్ని? ఒక కొడుకుగా దగ్గరుండి మీ ఇంటికి వచ్చి మీ ఇంటికి పోయి యాక్చువల్గా మేము యాక్చువల్గా ఇంత నీచమైన పాలన జరుగుతాన ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నా శిష్యుడు కదా, ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించుకోవచ్చు, బిజినెస్లు చేసుకోవచ్చు, న్యాయంగా చేసుకోవచ్చు. న్యాయం చేయకుండా అన్యాయం ఏం చేసాడు? నేను అదే మీకు చెప్పబోతున్నా, ఫినిష్ చేస్తా. ఇప్పుడు నువ్వు ఉన్నోన్ని కొడతావా ఏం చేస్తావో కానీ అది ఎక్కువ మంది అది చూడరేమో కానీ నార్మల్గా ప్రాక్టికల్గా మాట్లాడితే చెప్తున్నాను మీకు. దీన్ని చేసిన ఏంటంటే ఇలా తమ్ముడు మెయిన్, వీళ్ళ అన్నదమ్ములు ఇద్దరు కలిసి బీద వాళ్ళ ప్లాట్స్ ఉంటాయి కదండి, బీద వాళ్ళ ప్లాట్లు ఎందుకు ఉంటారో 300 గజాలు, అలా కూతురు పెళ్ళికో ఓ 10 ఇయర్స్ అయినాక ఇది రేట్ పెరుగుతుంది, కట్నానికి కిందనో ఏదో బిడ్డ పెళ్ళికో ఎంప్లాయీస్ చాలా గరీబ్గా ఉండి కష్టపడి సేవ్ చేసుకున్న డబ్బులతో ప్లాట్స్ కొంటాం. అట్లా ఒక 200 ప్లాట్లు ఉన్నాయనుకుందాం ఎన్నో ఒక ఏరియాలో. ఆ 200 ప్లాట్లు వీళ్ళు ఏం చేస్తారు యాక్చువల్గా, పాత డాక్యుమెంట్స్ తీస్తారు కదా, మళ్ళీ తీసి ఆ ఎకరాల లెవెల్ ఎకరాల వైడ్గా మళ్ళీ రాసుకొని అగ్రిమెంటో ఏదో చేసుకొని ఆ 200 ప్లాట్లు ఆ మార్కింగ్ గీర్కింగ్ ఏముండదు ఇక, 50 ఎకరాలు మొత్తం కంచేస్తారు. నేనే అట్లా బొచ్చడి బొచ్చడి చూపిస్తాను మీకు. టైం సరిపోదు. టైం అంటే మీకు సూపియానికి కూడా అసలు ఎన్ని ఆ డిస్క్లే సరిపోవు నీకు. అన్ని చూపిస్తా, అన్ని ఉన్నాయి, అన్ని అంతగానం కబ్జా పెట్టారు అన్నదమ్ములు కలిసి. అన్నదమ్ములతో లేకపోతే ఆరోపణ ఆధారాలతో బినామీల పేర్లతోని ఒక ఇద్దరు ముగ్గురు బినామీల పేర్లు చెప్పాను. జంగారెడ్డి వాళ్ళ అల్లుడు, మధుసూదన్ రెడ్డి వాళ్ళ తమ్ముడు, మళ్ళా ఇంకా అదేమంటారు ఇంకా ఉన్నారు ఇద్దరు వాళ్ళ పేర్లు చెప్తే నాకు అరే పేపర్ మీద ఉండను నువ్వు సడన్ గా అడిగితే ఎట్లుంటే 100 ఉన్నాయి వాళ్ళ 100 మంది పేర్లు చెప్తా. అమీన్పూర్ లో కొంతమంది తాపి మేస్త్రీలతో ధనాధన్ బిల్డింగ్లు లేపిండి, వాళ్ళ పేర్లు నాకు నోటికి రావు కదా. ఫేమస్ ఉన్నోళ్ళే వస్తాయి. ఫేమస్ అయ్యి మధుసూదన్ రెడ్డి వాళ్ళు ఫేమస్ ఏందండి, వాళ్ళు ఏందనుకున్నావు సెటిల్మెంట్ ఏడ చేస్తారు తెలుసా? మళ్ళీ ఇది నీ ప్లాట్ అది, అరే నా ప్లాట్ ఏమైంది అని లబోది బోన్ మొత్తం చూస్తూ పోయాడ అయ్యో రౌడీలుగా ఏడికేని మన ఓల్డ్ సిటీ పైల్వాన్లు రౌడీలు ఆంగామా సెటప్ తెలుసు కదా, ఇక సినిమాలు చూస్తారుగా. ఇక ఆడికి పోగానే వాళ్ళు భయపడి ఏం చేస్తారు, పోలీస్ స్టేషన్ పోతారు. పాత సీఏ ఒక ఆయన ఉండే, ఇక పాత సీఏ ఎట్లా అంటే ఈ ఎమ్మెల్యేకి తమ్ముని కంటే ఎక్కువ, ఇక మైపాల్ అన్ననే దేవుడు ఆయన. ఎట్లా అంటే మైపాల్ అన్న దేవుడు, ఇక పోయాడు ఇక ఆన్లైన్ కూర్చుంటాడు ఇక ఏమో అంత పని చేస్తాడు అనమాట. ఆయన ఏం చెప్తాడు, ఈ బాధితులు పోతే కంప్లైంట్ కాదు, అరే ఎందుకురా బాబు నీకు వాళ్ళతో పెద్దలతో అవసరమా, ఆ ప్లాట్ 30,000 గజం ఉంటుంది అనుకుందాం, 3,000 ఇప్పిస్తారా భయ్ మాట్లాడి ఊకే లొల్లెందుకు రాళ్ళతో ఈ డీలింగ్ చేసేది ఆఫీసర్ ఉండే ఇన్స్పెక్టర్. అంత నీచమైన ఇది జరగలేదని చెప్తే భయ్యా, ఇప్పుడు ఇంకా ఏమి ఎలక్షన్లు 30 తారీఖుగా ఉన్నాం, పోటీలో కూడా ఉండం మేము. ఇప్పుడు మార్కెట్లో పోయాడు ఇవన్నీ జరగలేవండి. దేవాలయ భూమి ఎప్పుడు చెప్తున్నా, ఇవే కాదు ఈ బీదల ప్లాట్లే కాదు, ఇప్పుడున్న ఫంక్షన్ హాల్ కూడా పక్కకున్న దర్గా ముస్లిమ్స్ ఈయనది, ఇది ఒకటే. ఇది కాక చెరువు కట్ట చెరువుని చూడండి మీరు, ముందు 8 ఎకరాలు ఇప్పుడు 8 ఎకరాలు అయింది, అది వదిలేసేయండి. రామ్ మందిర్ ఎన్నో ఏళ్ళ చరిత్ర గల అది ఉన్నది మా దగ్గర పటంచు. ఆ రామ్ మందిర్ది భూమి
ఏడున్నర ఎకరాలు, 7 ఎకరాల 30 గుంటలు ఇక్కడనే ఉన్నది. అది విలువ వచ్చేసి 200 కోట్ల రూపాయలు ఆస్తి. అది దాన్ని ఫేక్ ట్రస్ట్ ఫామ్ చేసి ఫస్ట్ అమ్ముదామని ట్రై చేసిండు మాజీ. ఇప్పటి కూడా చెప్తున్నా, అదే పార్టీలో ఉన్నాడు మాజీ జెడ్పీటీసీ మాణిక్యం ముదిరాజు గారని, నాగసాని మాణిక్యం గారని ఊరు పెద్ద మనుషులందరూ మీటింగ్ పెట్టించిండు ఈయన మహానుభావుడు. రామ్ మందిర్ భూమిని 40 కోట్లకు అమ్మేద్దాము, జరాబార్లో కొందాము, 40 కోట్లు దేనికన్నా వాడదాము అని. ఎందుకమ్మాలే అడిగినాడు నిన్న కూడా. 100 అప్పుడే ఇట్లా అమ్ముతా అన్నప్పుడు ఆ భూమి విలువ 100 కోట్లు ఉండి ఏం చేసిండు తెలివితోని ఇట్లా కాదిగా ఊరందరూ లొల్లి చేస్తుర్రు. అలపాటులే లొల్లి చేసిర్రు బాగా ఆ రోజు. ఊరంతా లొల్లి చేస్తుర్రు అని చెప్పి దాన్ని ఏం చేసిండు, సంవత్సరానికి 5 లక్షల లీజ్ లేక ఈ ఫేక్ ట్రస్ట్తో ఓ ట్రస్ట్ ఫామ్ చేసి లీజ్కి తీసుకున్నాడు. నేను అది డాక్యుమెంట్ బయటకి ఎడ చూపిస్తారు, సంవత్సరానికి 5 లక్షలు చెప్పారు అయిపోయా గుడికే కాదు ఇస్తున్నదా అంటారు. భూమి ఎంత విలువ 200 కోట్లు అందులో ఎవరు పెట్టిరు, ఈయన ఇంకో బినామీ ఏపీఆర్ అని పేరు పెట్టి ఆడ ఆర్ఎంసీ రన్నింగ్, ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్. మన ఫాదర్ వెళ్ళి చూపించినాడు ఇట్లా ఇట్లా ఏమన్నా మనం అలిగేషన్స్ బయటకు తీసి నిజంగా ప్రూఫ్. ఇప్పుడు ఇప్పుడు ఆయన చేసిండు, ఆయన ఇట్లా చేస్తుండు అట్లా చేస్తుండు, ఆడ కబ్జాలు పెడుతున్నాడు ఇక్కడ కబ్జాలు పెడతారు అని మీరు అంటారు కదా, రేపటి నాడు మీరు ఎమ్మెల్యే అయితే కూడా గట్లా చేస్తారు కదా. ఎందుకు చేస్తారు చూసిరు కదా, 2009 నుంచి 2014 దాకా చేసినారు, మేము చేసినాము 2009 కదా. ఎందుకు కాస్ట్ లేదండి, రాజశేఖర్ రెడ్డి గారి పీరియడ్ లోనే తెల్లాపూర్ ఇప్పుడు అంత ఉన్నదా, ఇప్పుడు అంత ఉన్నదా, అప్పటి విలువ అప్పుడేనండి, ఇప్పుడు విలువ అప్పుడే, ఇప్పుడు విలువ అప్పుడు ఇప్పుడే. ఎందుకు చేస్తారండి, నీకు ఎందుకు గుంజుకుంటావు, ఓట్లు ఓడేసి వేసిందే జనాలు కదా, వాళ్ళ భూములు గుంజుకుంటారు. ఎందుకు ఓడగొట్టారు జనాలు, అదే జనాలు ఓడగొట్టారు కదా. ఎవరిని ఎవరిని మిమ్మల్ని 2014ది ఏం జరిగింది, తెలంగాణ గాలి వచ్చింది, ఆ గాలిలో పోయినాం అంతే. ఏదో మేమేం చేసిందే మీరు తెలుసుకోండి, మార్కెట్లో ఒక్క గజం కాదు కదా అసలు, ఒక స్క్వేర్ ఫీట్ కూడా చేయలే. జిన్నారం గుమ్మడిదాలు ఉందా మా మండలాలు, ఆడ రైతులు ఎన్నో 50 ఏళ్ళ నుంచి పంటలు పండించుకున్నారు, రైతుల భూములు లాక్కున్నారు వీళ్ళు, లాక్కొని రియల్ ఎస్టేట్ మాఫియాలకు వాళ్ళకి వీళ్ళకి కమిషన్లకు అమ్ముకుంటున్నారు. మొన్న చిన్న కంజర పెద్ద కంజరాల పెద్ద గొడవ, వాళ్ళంతా వేరే పెద్ద కంపెనీలలో వచ్చి రౌడీలను పెట్టి రైతులను భూములు గుంజుకుంటుంటే మరి ఏం చేస్తున్నారన్నా, మీరేం చేస్తారు ప్రతిపక్షాలు? ఏం చేస్తున్నామండి, ఫైట్ చేస్తున్నాము, ఫైట్ చేస్తున్నాము. పోలీసు వాళ్ళు ఏమో ఫైట్ చేసేటోళ్ళ మీదనే కేసులు, రౌడీలకు వత్తాసుగాలు కేసులు మీద వీళ్ళే అవి ఇరికిచ్చినాయి ఉన్నాయి కొన్ని. ఇక కోర్టు చూసి కోర్టులో వీళ్ళు పోలీసు అందరు పోలీసు వాళ్ళనన్నాను, కొంతమంది పోలీసు వాళ్ళని ఏం మర్చిపోం వాళ్ళని కానీ ఏం చేస్తారా, ఏం చేస్తాం, పనిష్మెంట్ ఉంటుంది తర్వాత. ఏం పనిష్మెంట్ ఇస్తారంటున్నా, పోస్టింగ్ ఏ ఉండకుండా ఉంటుంది మా గవర్నమెంట్ వచ్చినాక. ఇవన్నీ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసిన వాళ్ళ లిస్ట్ ఉండదా మా గవర్నమెంట్? మా వాళ్ళ దగ్గర మామూలు హరాస్ చేసిన వాళ్ళ పేరు మా పెద్ద మనుషులకు లిస్ట్ ఇస్తాము. మా గవర్నమెంట్ వచ్చినప్పుడు పోస్టింగ్లు ఉండే ఏముండే. సరే మంచిగా మాట్లాడదు, గవర్నమెంట్ వచ్చినప్పుడు అని అంటారు కదా, అవును అసలు గవర్నమెంట్ వస్తుందా? ఎందుకు రాక తప్పది.